4.5 లక్షల ఓట్లు గలతైపోయి 1 లక్ష మెజార్టీతో గెలుచుకునే చరిత్ర మన కళ్ళ ముందే ఉన్నది. అంటే శాసనసభకు జరిగే ఎన్నికలలో ఆలోచన వేరుంటుంది, పార్లమెంటు జరిగే ఎన్నికలు వేరుంటాయనేది అర్థమైపోయింది. అందుకనే ఇక్కడ గచ్చివెల్ల గెలిచిందా లేదా, దుబ్బాకలో ఎన్ని ఓట్లు వచ్చినాయి, నర్సాపూర్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, సంగారెడ్డిలో ఎన్ని ఓట్లు వచ్చినాయి, లెక్క కాదు, లెక్క గుద్దుడు గుద్దుతే దిమ్మ దిగిపోయి లెక్కుంటుంది. 17 స్థానాలలో ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు, భద్రాచలం నుంచి మొదలుపెట్టి పరిగి వరకు ఎక్కడ కదిలించినా ఎవరితో మాట్లాడినా ఒకటే మాట, సరే అభ్యర్థి కనుక మంచిగుండి పనిచేసుకోగలిగితే కార్యకర్తలు ఐక్యతతో ప్రజలకి ఓటు అడగగలిగితే తప్పకుండా ఓటు పడేది భారతీయ జనతా పార్టీకి మాత్రమే అంటున్నాను. ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఒక గొప్ప వరం ఏంటంటే ఏ ఇంటికి పోయినా బీజేపీ బిడ్డ కూర్చో, ఛాయ్ తాగు బిడ్డ, తప్పకుండా మీకే ఓటేస్తాం బిడ్డ అంటాను బాబు. జనరల్గా ఓట్లలో పోయినప్పుడు వాళ్ళకి ఇష్టం లేకపోతే గడప దాటి వాళ్ళే వస్తారు, మంచిది అంటారు, దండం పెడితే దండం కూడా పెట్టరు, మంచిది అంటారు. కానీ ఈసారి ఆ వాతావరణం లేదు. మేము తెలంగాణ వ్యాప్తంగా ఒక సర్వే చేయించినాం ఎట్లా ఉండబోతుందని చెప్పి. ఇంత గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ దఫా ఎన్నడూ ఓటు వేయని వాళ్ళు, రాజకీయాలంటే ఇష్టం లేని వాళ్ళు, నాయకుల పట్ల మంచి అభిప్రాయం లేని వాళ్ళు ఈసారి మాత్రం ఓటు వేయాలంటాను. ఎవరికి వేయాలే? మోడీ గారికి. నా మొత్తం 40 ఏళ్ళ చరిత్రలో అట్లాంటి సెక్షన్స్ వాళ్ళంతట వాళ్ళే మీటింగ్ పెట్టుకొని మేము మోడీ గారికి ఓటేస్తామనేటువంటి చరిత్ర ఇంతవరకు చూడలేదు. ఒక కౌన్సిలర్, ఒక కార్పొరేటర్, ఒక సర్పంచ్, ఒక ఎమ్మెల్యే ఒక్కసారి గెలిచిన తర్వాత రెండవసారి ఓటు వేయాలంటే జోకేస్తారు, తూచేస్తారు ఓటు, అంత ఈజీ కాదు. కానీ మోడీ గారు 2014లో గుజరాత్ రోల్ మోడల్, ఈ దేశానికి చేస్తా అని చెప్పి ఒక మాట ఇస్తే సంకీర్ణ రాజకీయాల్లో దేశం అధోగతి పాలైందని భావించి స్టబ్బర్న్గా ఉండాలంటే, కాంక్రీట్ గా ఆలోచన చేయాలంటే ఇవాళ సంపూర్ణమైన మెజార్టీ ఇవ్వాలని చెప్పి ఆనాడు భారతీయ జనతా పార్టీ ఎలోన్ గెలిచిన సీట్ల సంఖ్య 273. ఎన్డీఏ గెలిచింది 300 పైచిల సీట్లు గెలిచింది, 5 ఏళ్ళు అయింది. ఇప్పటి వాళ్ళ లెక్క, కేసీఆర్ లెక్క హామీలు ఇవ్వలే, రేవంత్ రెడ్డి లెక్క 66 హామీలు 6 గ్యారంటీలు ఇయ్యలే. ప్రజలారా, నేను 5 ఏళ్ళు పాలించిన మీ బిడ్డగా నచ్చితే మరోసారి మీరు ఆశ్రదించమని చెప్పి అడిగితే 303 సీట్లు ఇచ్చి, మోడీ గారు పోయినసారి మాకు సంపూర్ణంగా అర్థం కాలే, 5 ఏళ్ళ పరిపాలన చూసిన తర్వాత మీరే మా ప్రధానమంత్రి అని చెప్పి ఆ సేతు హిమాచలం, జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు 303 సీట్లు భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఇచ్చి, 330 సీట్లు ఎన్డీఏకి కట్టబెట్టి
ప్రధానమంత్రిని చేసిన ఘనత దేశ ప్రజలది. ఇవాళ 10 ఏళ్ళ తర్వాత వ్యతిరేకత ఉండాలి, యాంటీ ఇన్కంబెన్స్ అంటారు. ఏం చేసిండా ఏం కథనే అంటారు. కానీ ఏమంటారు ప్రజలు, ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ ఎలోన్ 370 సీట్లు, ఎన్డీఏ ఇంతకుముందు చెప్పినట్టుగా అప్ కి బార్ చాసప్పా. ఇవాళ అందులో తెలంగాణ నుంచి 12 సీట్లు వస్తాయని నేను చెప్తలేను, రఘునందన్ చెప్తలేడు, ప్రతి సర్వే చెబుతున్నటువంటి మాట. ఈసారి ఏ సర్వే సంస్థలకు అందని ప్రజల అంతరంగం 13వ తారీఖు నాడు ఓట్ల రూపంలో వేస్తే 4వ తారీఖు నాడు, జూన్ 4వ తారీఖు నాడు మాత్రమే తెలంగాణ ప్రజల అంతరంగం ఏందో ప్రపంచానికి దేశానికి అర్థమయ్యే రోజని చెప్పి పనిచేస్తా ఉన్నాం. ఇప్పటిదాకా బీఆర్ఎస్ గురించి చెప్పింది, నేను దాని గురించి చెప్పాను కదా, అయిపోయింది చెప్పి కాబట్టి చెప్పాను, అక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని చెప్పిండే ఆ పార్టీ, పిట్టలతో చెప్పినట్టు చెప్పింది, గడగడగడ గంట కొట్టినట్టే చెప్పింది. ఏమన్నాడు, ఓ ఆడబిడ్డలారా నాకు ఓటై ప్రమాణ స్వీకారం చేస్తా, ఇట్లా తెలంగాణ సంతకం పెడతా. ఏం పెడతాడు, 2500 రూపాయల మహిళలకు వృత్తి ఇస్తా. నాకు అర్థం కాదు ఆలోచన, నేను ఎన్నికల పచ్చాలు తిరిగి సరే స్కూల్లే, కానీ తర్వాత అర్థమైపోయి 44 లక్షల మందికి పెన్షన్ ఇవ్వడానికి నెలకు 2000 రూపాయలు చొప్పున 11 నుంచి 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. కానీ తెలంగాణ జనాభా 4 కోట్ల పైన, ఒక కోటి తీసేసిన 1.5 కోటి మంది మహిళలు ఎలిజిబిలిటీ అవుతారు. మరి 1.25 కోటి మందికి 44 లక్షల మందికే 11-12 వేల కోట్లు అయితే 2500 రూపాయలు చొప్పున 1.25 కోటి మందికి ఎంత కావాలి, 40 వేల కోట్లు కావాలి. 40 వేల కోట్లు కావాలి సంవత్సరం, 40 వేల కోట్లు. నేను ఆర్థిక మంత్రి చేసిన అమ్మ అనిపిస్తాను కదా, ఎందుకంటే నాకు 5 వేల కోట్లు కూడా దిక్కు లేవు కాబట్టి. ఒక్క మహిళలకు ఇచ్చేటువంటి వృత్తి, దాని విలువ 40 వేల కోట్లు. ఇంకేమన్నాడు, ఏ కేసీఆర్ ఏమి ఇచ్చిన 10 వేలు రూపాయలు ఇచ్చాడు, నేను 15 వేల రూపాయలు ఇస్తే ఎకరాన్ని 15 వేల రూపాయలు ఇస్తా. 10 వేల రూపాయలకే 14 వేల కోట్లు అయింది, 15 వేల కోట్లు, 15 వేల రూపాయలకి ఎంత కావాలి, ఎంత కావాలి,